వెల్కమ్ టు టీటెన్ స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ సాయి శ్రీ. సాగుపై కేసీఆర్ చిన్నచూపు చూపుతున్నారా? చెప్పే మాటలకు చేతలకు మధ్య పొంతన లేక తెలంగాణలో అన్నదాత పరిస్థితి అధ్వానంగా తయారైందా? తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి గల కారణాలపై అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రత్యేక విశ్లేషణ. తెలంగాణలో వ్యవసాయం ప్రభుత్వ విధానాల ఫలితంగా పూర్తిగా అధ్వానంగా మారిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 3,500 కోట్లు ఇవ్వడం జరిగింది. 57 లక్షల మంది రైతులు, 30 లక్షల మందికి ఇచ్చారు. మిగతా వాళ్ళంతా సన్న చిన్నకారు రైతులకు ఎవరికి ఇంతవరకు ఇవ్వాల. ఇప్పటికీ ఖరీఫ్ కాలం గడిచి 3వ మాసం వచ్చింది, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పంటే పాస్ పుస్తకాలు లేవు. 9 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవు. ఈ పాస్ పుస్తకాలు లేనటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు పార్ట్ బిలో పెట్టాం, పార్ట్ 2లో పెట్టామని చెప్పని గత సంవత్సరం 9 లక్షల మందికి ఎగవేశారు. ఈ సంవత్సరం కూడా అదే 9 లక్షల మందికి మళ్ళీ ఎగనామం పెడుతున్నారు. ఆ 9తో పాటు మరొక 20 లక్షల మందికి డబ్బులు లేక ఇంతవరకు వాళ్ళ పేరు మీద బ్యాంకుల్లో వేయలే. ఈ పాస్ పుస్తకాల గొడవ చాలా తీవ్రంగా సాగుతూ ఉంది. నిజానికి ఎంత అవినీతిలో కూరుకుపోయింది ప్రభుత్వం అంటే, ఒక చిన్న ఉదాహరణ కనుక చెప్తే, సంగారెడ్డి జిల్లాలో వెట్పల్లి మండలంలో మేడికుంద గ్రామంలో పోచమ్మ అనే మహిళ తనకున్న 3 ఎకరాల భూమిని ఆమెకు తెలవకుండా ఆమె కొడుకుల పేరు మీద పట్టా చేసేశారు. ఆమె చనిపోయిందని, నేను చనిపోలేదు మహాప్రభు బతికే ఉన్నానని మొన్న 28వ 29వ తారీఖు తహసీల్ ఆఫీస్కి వస్తే ఆయన మెట్ల మీద నుంచి తోసేస్తే తలబలిగి హాస్పిటల్ తిప్పాలైంది. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ప్రభుత్వం ఏమి పట్టించుకోవాల? 50,000, 60,000, 1,00,000, 2 లక్షల రూపాయలు పాస్ పుస్తకం ఇవ్వడానికి వసూలు చేస్తుంటే పట్టవగలు. ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీసులో కనుక చూస్తే 1-2 కోట్ల రూపాయలు సుమారుగా వసూలు చేస్తే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అసలు కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఆర్ఓలు, తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళంతా ఎక్కడ నిద్రపోతున్నారు? అవేం సెటిల్ చేసే కేసులు కావా? అంటే కావాలని క్రియేట్ చేసి తక్కువ ఉన్నవాడికి ఎక్కువ రాసి, ఎక్కువ ఉన్నవాడికి తక్కువ రాసి 9 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదంటే ఏదో లీగల్గా కోర్టులో కేసులో ఉంది, ఆ కేసులో పెండింగ్లో పెట్టాలి కాబట్టి పెట్టామంటే వేరు. కానీ ఎలాంటి కేసులు లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే అన్ని తగాదాలు సృష్టించి ఈరోజు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రోజుకు ప్రతి తహసీల్ ఆఫీసులో 100-200 మంది ప్రతిరోజు కాళ్ళు అరిగేటట్టు తిరుగుతూ ఉన్నా ఏ ప్రభుత్వం పట్టించుకోదు, రెవెన్యూ శాఖ అసలు పట్టించుకోదు. ఎవరో ఒకరు వచ్చేసి ఇది వక్ఫ్ భూమి అంటాడు. అది వక్ఫ్ భూమి కాదు, వాళ్ళ పాత పట్ట 70 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నారు. అది వాళ్ళు అంటే తహసీల్దార్ లెటర్ రాసేస్తాడు ఇది వక్ఫ్ భూమి అని, ఇది దేవాలయ భూమి. అసలు వక్ఫ్ భూమి 70,000 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. 64,000 ఎకరాలు దేవాలయ భూములలో సగం కాజేశారు. అంతేకాదు, భూదాన యజ్ఞ బోర్డు భూములు ఉన్నాయి 100,000 ఎకరాలు. అవి ఇంతవరకు వాటి అవి ఎక్కడున్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి అనేది లెక్క తీయలే. అంతేకాదు, సీలింగ్ ల్యాండ్లు ఆక్రమించినటువంటివి 87,000 ఎకరాలు ఇప్పటికీ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి, కానీ ఆ భూస్వాములే సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు సాగుదారు కాలంలో నుంచి సాగుదారు పేరు తొలగించడం వల్ల ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న పట్టేదారు రికార్డులోకి వచ్చాడు. ఇంకా అతనికి పాస్ పుస్తకం ఎక్కడొస్తుంది? ఇన్ని అవలక్షణాలతో రెవెన్యూ శాఖను గందరగోళపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, అది మళ్ళీ సన్న చిన్నకారు రైతుల మీదనే వాళ్ళ ప్రభావం అంతా చూపుతూ ఉన్నారు. ఏ ఎన్ఆర్ఐలో లేకపోతే పెద్ద కార్పొరేటు ఆస్తులు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకు ఇంటికి డబ్బులు పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు విత్తనాలు, నిషేధించిన గ్లేపోసేట్ విత్తనాన్ని 20-25 వేల క్వింటాళ్ళు పట్టుకున్నారు. ఒక్కడి మీద కేసు లేదు.
ఈ వ్యాపారస్తులు తీసుకెళ్ళి ఏ గ్రామాలలో ఏ పేదవారి ఇంటికాడో స్టోర్ చేసుకుంటే ఆ పేదవారిని అరెస్ట్ చేస్తున్నారు. వాడికి ఏం తెలుసు, ఏదో డబ్బులు ఇస్తామంటే ఇల్లు ఇచ్చాడు. కానీ కంపెనీ వాళ్ళు కదా, గ్లైఫోసేట్ విత్తనాలు సరఫరా చేసేటటువంటిది ఎంత పెద్ద అవస్థ, ఎంత పెద్ద లక్ష్యం ఉండాలి? ఒక్కడి మీద కేసు లేదు. అంతేకాదు, ఇవాళ రుణాల విషయం కనుక పరిశీలిస్తే 48,000 కోట్లు ఖరీఫ్ రబీ రుణాలు కేటాయించారు. 14,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. 14,000 కోట్లు కాదు కదా, 14 రూపాయలు గుడిపల. ఈ ఇచ్చినటువంటి డబ్బంతా కూడా నిన్న నల్గొండ జిల్లాలో విచారణ చేస్తే ఒకడు 1 లక్ష బాకీ ఉన్నాడు అనుకోండి, వాడికి ఇంకో 10,000 రూపాయలు వడ్డీ అయింది, ఈ 110,000ను తిరిగి బుక్ అడ్జస్ట్మెంట్ చేసేసారు. అలా చేసినటువంటిది ఈ 14,000 కోట్లు. కాబట్టి వాస్తవంగా రైతులు ప్రైవేట్ రుణాలు తెచ్చుకొని వ్యవసాయం చేస్తున్నారు. 20,000 కోట్లు ప్రైవేట్ రుణాలు తెచ్చుకొని వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. ఎందుకని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు? గవర్నమెంటు 1 లక్ష రూపాయలలోపు 24,000 కోట్లు మాఫీ చేస్తానన్నది, ఓటార్ అకౌంట్లో 6,000 కోట్లు కేటాయించింది, 6,000 కోట్లు ఇంతవరకు బ్యాంకులకు ఇవ్వలేదు, మళ్ళీ ఈసారి కూడా 4 విడతలని చెప్పనే లక్ష్యం పెడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ బ్యాంకుకు ఇవ్వదు, గవర్నమెంట్ ఇస్తుందని చెప్పని రైతులు చెల్లించరు, తిరిగి వాళ్లకు రుణ సౌకర్యం లేదు. ఆ రుణ సౌకర్యం కూడా బ్యాంకులు ఇచ్చేది ఎంతమందికి? 30 లక్షల మందికి. 60 లక్షల మందిలో 30 లక్షల మందికి 63 ఏళ్ళు గడిచినా బ్యాంకులు ఈరోజుకు సన్న చిన్నకారు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఒక దశలో ఆర్బీఐ ప్రతి బ్యాంకు ఖచ్చితంగా 100 మంది కొత్త వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పని ఆదేశించింది. ఒక్కడు కూడా ఆదేశం పాటించలే. అసలు రుణ ప్రణాళిక విధానమే తప్పు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఏ పంటకు ఎంత అప్పు ఇవ్వాలి అనేటటువంటి గణాంకాల ప్రకారం మొత్తం రాష్ట్రంలో సాగవుతున్న భూమి ఎంతో దానితో గుణకారం చేసి ఆ విధంగా స్కేల్ రుణ ప్రణాళిక నిర్ణయించాలి. ఆ రుణ ప్రణాళిక లేదు. అంటే విత్తనాలు ఇటు రుణ ప్రణాళిక అన్నిటికన్నా మీది మిక్కిలి మేము డబ్బులు పెట్టుకుందామంటే ఎరువులు దొరికే పరిస్థితి లేదు. నేను నల్గొండ, మహబూబ్నగర్ 2-3 జిల్లాలు చూశాను, లైన్లో క్యూలో ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు ఏమి ధోకా లేదంటాడు. ఆయనకేమి ధోకా లేదు, ఆయన పదవికి ఏమీ ధోకా లేదు. 8.5 లక్షల టన్నుల యూరియాను మనం నిల్వ పెట్టుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఈ వారం రోజుల్లో కనుక మనం ఎరువులు వేయకపోతే దిగుబడి 50% తగ్గుతుంది. ఆయనకే, వ్యవసాయ శాఖ మంత్రికి, ఆయనకి దిగుబడి తగ్గేది ఏమి లేదు, ఆయన పదవి హాయిగానే ఉంటుంది. కానీ ఇంత సీరియస్నెస్ ఉంటే ఈరోజు దిగుబడుల పరిస్థితి ఏమిటి? ఆహార ధాన్యాల దిగుబడులు 1,25,000 కోట్లు అని చెప్పారు, అంచనా వేశారు. ఎప్పుడు 1 కోటి దాటల 15-16 రోజులు అయితే 48 లక్షల టన్నులే పండింది. ముతక ధాన్యాలు, బియ్యం, పప్పులు 3 కలిపి ఇప్పుడు అంతే, దాదాపు 70-80 లక్షల టన్నులు ఉత్పత్తి అయింది. అంటే వాళ్ళు వేసిన లక్ష్యంలో 60-70% వరకే తప్ప ఎప్పుడు 100% కానీ 90% కానీ వీళ్ళు చేరలే. సాగు విస్తీర్ణంలో చేరలేదు, దిగుబడి విస్తీర్ణంలో చేరలేదు. సాగు విస్తీర్ణం 1,30,00,000 ఎకరాలు, ఈ సంవత్సరం 27 లక్షల ఎకరాలు. ఇంతవరకు అది విత్తనమే వేరే వేసిన దానిలో రెండోసారి విత్తనం వేశారు పంటలు ఎండిపోవడం వల్ల, అవి ఒక 20 లక్షలు. అంటే దాదాపు 30 లక్షల ఎకరాలు, 50 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంత వరదలు వచ్చినాయని చెప్పని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ వరదలు వచ్చినాయో ప్రభుత్వమే చెప్పాలి. దాదాపు 380 మండలాలలో నీరు లేని కరువు పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళు వలసలు పోతున్నారు. మీకు రంగారెడ్డి కానీ, మహబూబ్నగర్ కానీ, మహబూబ్నగర్లో 10 లక్షల ఎకరాలు ఆయకట్టుకుని నీరు ఇచ్చారంటాడు ముఖ్యమంత్రి గారు. అసలు మేము మహబూబ్నగర్ జిల్లా అంతా తిరిగినా కూడా 10 లక్షల ఎకరాలు సాగు చేయాలి,
మెట్టతో సహా. ఆ నీళ్ళు ఎక్కడిచ్చాడో ఆయనే చెప్పాలి. ఇచ్చాను పో అంటాడు. ఇచ్చిందంతా కూడా లక్షలు 2 లక్షల ఎకరాలకు మించి వరి నాట్లు లేవు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ పథకాలు ఎక్కడి అక్కడనే ఉన్నాయి. గొంగడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టే ఉన్నాయి. కాలువలు లేవు, పంట కాలువలు. ఒకవేళ పంపులు పెట్టినా నీళ్లు రోడ్ల మడి పడిపోతూ ఉంటాయి. అయిపోయినాయి అని చెప్తూ ఉంటారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే నిన్న శ్రీరామ్ సాగర్లో ఇప్పటికీ 90 టీఎంసీలు ఉండాలి, అందులో 17-18 టీఎంసీలు ఉన్నాయి. నిజాం సాగర్లో 1/2 టీఎంసీ, సింగూరులో 1/2 టీఎంసీ, లోయర్ మానేరులో 4 టీఎంసీలు. మరి ఇంత మేడిగడ్డ నుంచి బాహుబలి పంపులు పెట్టి ఎల్లంపల్లి నుంచి సరఫరా చేస్తున్న నీటితో లోయర్ మానేరు నింపడం వల్లనైనా కనీసం 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వచ్చు. కాకతీయ కాలంలో ఎన్నడూ బారని, 20-30 సంవత్సరాల్లో ఎన్నడూ బారని నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సాగునీరు ఇవ్వచ్చు అని ఆ ప్రయత్నం కూడా లేదు. అందువల్ల వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీయడానికే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి తప్ప మరొకటి లేదు. ఇవన్నీ నేను రుజువు చేస్తాను. స్వయంగా కనుక వాళ్ళు కమిషన్ ఇస్తే కమిషన్ ముందు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా రుజువు చేస్తాను. లేదు ప్రభుత్వం ఇవన్నీ తప్పని ఖండించమానండి, కానీ మేము చెప్పినటువంటి దాన్ని గాలికి వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. అలా చేస్తే మీకు కాదు తెలంగాణ వ్యవసాయ రంగానికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మనం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే దుస్థితిలో ఇప్పటికే ఉన్నాం, ఇంకా పెరుగుతాం. ఇప్పటికైనా జాగ్రత్త వహించడం మంచిది. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీకి వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.